ఎల్ఏసీ దగ్గర చైనా తాజా కుట్రకు సంబంధించి సాక్ష్యాలు బయటపడ్డాయి. తూర్పు లదాఖ్లోని రిజెంగ్లా, మచ్చిపూరి ప్రాంతాల్లో గాల్వన్ ఘటనను రిపీట్ చేసేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది. చేతుల్లో కత్తులతో బరిసెలతో కనిపించారు చైనా సైనికులు. అయితే డ్రాగన్ సేనను భారత సైన్యం వెనక్కి తరిమింది. భారత సైన్యమే కవ్వింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపిస్తున్న వేళ తాజా ఫోటోల్లో వాస్తవాలు బయటపడ్డాయి. ఎల్ఏసీ దగ్గర భారత సైన్యం తమ సైనికులపై కాల్పులు జరిపిందని చైనా కాకమ్మ కబుర్లు చెబుతోంది. అసలు కవ్వింపు చర్యలకు పాల్పడిందే చైనా సైనికులని తాజా ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. జిత్తులమారి డ్రాగన్ తాజా ప్రకటనపై ఘాటుగా స్పందించింది. ఇండియన్ ఆర్మీ సరిహద్దులో తాము ఎలాంటి కాల్పులు జరపలేదని ప్రకటించింది. భారత సైన్యం ఎల్ఏసీ దాటడం వల్లనే చైనా సైన్యం కాల్పులు జరపాల్సి వచ్చిందన్న చైనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పిఎల్ఏ బలగాలు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని పేర్కొంది. అయినా తమపై బురద జల్లేందుకే డ్రాగన్ ప్రయత్నిస్తోందని వెల్లడించింది. రాత్రి చైనా బలగాలే భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు విఫలయత్నం చేశాయని, అయితే వారిని వారించామని పేర్కొంది. అయినా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపిందని వెల్లడించింది. సరిహద్దులో శాంతి స్థాపనకు తాము కట్టుబడి ఉన్నామని, దేశ భద్రత సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. తాజాగా ఈ కుంభకోణంలో నిందితుల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసేందుకు ఏసీబీ అనుమతి తీసుకుంది. ఐఎంఎస్ డైరెక్టర్ పద్మ కుటుంబ సభ్యులు బినామీల పేరు మీదున్న 8,55,00,000 రూపాయల ఆస్తులు, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన 2,72,00,000 ఆస్తుల జప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ఏసీబీ రెడీ అయింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే నిందితుల ఆస్తుల జప్తుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో తాత్కాలిక జప్తుకు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొట్టుకోబోయారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సమక్షంలోనే పరుష పదజాలంతో తిట్టుకున్నారు. పైగా ఇద్దరు సీనియర్ నేతలే. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సమీక్ష సందర్భంగానే ఈ గొడవ జరిగింది. ఉత్తమ్తో పాటు సీనియర్ నేతలంతా దీనికి హాజరయ్యారు. చర్చ సందర్భంగానే పార్టీ అధికార ప్రతినిధులు నిరంజన్ కు, దాసోజు శ్రవణ్ కు మధ్య మాట పెరిగింది. ఇద్దరు కుర్చీల్లోంచి లేచి సై అంటే సై అనుకున్నారు. ఒకానొక దశలో కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. వెంటనే ఉత్తమ్ కల్పించుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు సమావేశంలో గొడవ జరిగింది. సమన్వయంగా ఉండి గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ నేతలే ఇలా కొట్టుకోవడం పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది.